మంచి మాటలు రాసినటువంటి డైమండ్ రతన్ బాబు మాట్లాడతాడు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా టీజర్ మాట్లాడేసింది, ట్రైలర్ కూడా మీకు నచ్చింది, అది కూడా మాట్లాడింది. ఈ సినిమా గాయత్రి 9 ఫిబ్రవరి చాలా గట్టిగా మాట్లాడబోతుంది. ఈ సినిమాకి మోహన్ బాబు గారికి కొంచెం గ్యాప్ తర్వాత ఆయన కథానాయకుడిగా, ప్రతి కథానాయకుడిగా ఈ సినిమా చేస్తున్నారు. ఆయన గౌరవం పెంచే సినిమా ఈ గాయత్రి అవ్వాలి అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆయన మాకు దొరికిన గూగుల్, ఆయన మాట్లాడే మాటలు నేను ఏదనుకుంటే అది చెప్పేస్తాను, తర్వాత సంగతి తర్వాత అంటూ ఉంటారు. ఆ మాట తీసుకెళ్ళే శ్రేయ క్యారెక్టరైజేషన్ పెట్టాను. ఆయన ఒక 2వ పేజీ ఉంది, ఆ 2వ పేజీ ఆయనకే పెట్టాను. ఆయనలోంచి మాట్లాడే మాటలే చాలా క్యారెక్టరైజేషన్లు. సో ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఆయనకి జన్మంతో రుణపడి ఉంటాను. విష్ణు గారు ఇందాడ ఒక చిన్న అబద్ధం ఆడారు, ఆయన మేము ఒప్పుకోలేదని కాదు, ఆయన మేము ఒప్పుకుంటారా అని చెప్పి మేము సందేహపడుతున్న టైంలో, ఆయన ఫుల్ హీరోగా రన్ అవుతున్న టైంలో ఒక గెస్ట్ రోల్ చేయటం అనేది ఆయనకి ఆయన తండ్రి మీద ఉన్న ఒక ప్రేమ, ఈ కథ మీద ఉన్న నమ్మకంతో ఆయన ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటివరకు డైమండ్ రత్నబాబు అంటే ఎంటర్టైన్మెంట్ బాగా రాస్తాడనే పేరుంది, ఈ సినిమా తర్వాత ఏ కథ అయినా ఏ మాటలైనా రాస్తాడు అనే పేరు వచ్చే సినిమా ఈ గాయత్రి అవుద్దని మనసావాచన నమ్ముతున్నాను. ఇది ఏ ఒక్కడి సినిమా, ఏ ఒక్కడి క్రెడిట్ కాదండి. క్రికెట్లో 11 మంది ఆడితేనే మనకు వరల్డ్ కప్ వచ్చింది. ఈ సినిమాకి చేసిన ప్రతి ఒక్క టీం మెంబర్, ఇట్స్ ఏ కంప్లీట్ టీం వర్క్. మా టీం అంతా మీ ముందుకు వస్తున్నాం, దయచేసి మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులకి, బ్రదర్స్ జాగ్రత్త చూసుకోండి, 9 ఫిబ్రవరి వస్తున్నాం, చాలా పెద్ద పోటీ మధ్యలో వస్తున్నాం. పెద్ద హీరో మన మోహన్ బాబు గారు. థ్యాంక్ యూ.